హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు తన్మయ్ సిస్టర్స్ ఈరోజు మనం వీడియోలో నీట్గా బక్రం వేసి నెక్ ఎలా కుట్టుకోవాలి అదేవిధంగా బాహుబలి స్లీవ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోలో అదేవిధంగా ఆది బ్లౌజ్తో మనం మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చూపించానండి మెయిన్గా బిగ్నెస్ కోసం అయితే నేను వీడియో రెడీ చేశాను ఇలా నీట్గా మనం ఏజ్ వాళ్ళకైనా కూడా మనం ఆది బ్లౌజ్తో స్టిచ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఈ మెజర్మెంట్తో టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలకైతే ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము ఇక్కడ మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ వన్ అండ్ హాఫ్ మీటర్ అదేవిధంగా లైనింగ్ వచ్చేసి వన్ మీటర్ సరిపోతుంది ఇక్కడ మనం బహుబలి స్లీవ్స్ తీసుకున్నాం కాబట్టి మనకు మీటర్ నర క్లాత్ అనేది సరిపోతుందండి ఇక్కడ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ కాబట్టి కొంచెం పన్నా ఎక్కువ ఉండే క్లాత్ అయితే మీరు తీసుకోండి ఇలా లైనింగ్ని మనం వన్ మీటర్ లైనింగ్ని ఇలా రోల్ చేసి తీసుకోవాలి నాలుగు మడతలుగా మనం వేసేసుకుంటే బ్లౌ ఆది బ్లౌజ్ అనేది ఎంత మెజర్మెంట్ వస్తుందో ఒకసారి చెక్ చేసుకోవాలి మనం బ్లౌజ్ అనేది కొంచెం ఎక్కువ సైజు కుట్టే వాళ్ళకి తీసుకున్నప్పుడు ఇలా మనం లైనింగ్ని ఏ వైపున రోల్ చేస్తే మెజర్మెంట్ వస్తుంది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఫస్ట్ మనం ఎప్పుడైనా కూడా బ్లౌ డ్రెస్లు కానీ బ్లౌజులు కానీ స్టిచ్ చేసేటప్పుడు ఇలా లైనింగ్ సెట్ చేసుకుంటే మనకు ఈజీగా ఉంటుందండి కట్ చేసుకునేటప్పుడు ఇప్పుడు లైనింగ్ చెక్ చేసుకొని ఈ విధంగా కింద సమానంగా మనం ఒక లైన్ అది జా మార్క్ చేసేసుకొని కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఎలా అయితే రోల్ చేసుకుంటే మనకు సరిపోయిందో అలా క్లాత్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ క్లోజింగ్ వచ్చేసి మన వైపు ఓపెన్ వచ్చేసి అటువైపు ఉండేలాగా మీరు సెట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ ఉంది కదా సో ఆది బ్లౌజ్కి మనం ఉక్స్పట్టి కాజాపట్టి కూడా క్లాత్లోనే వస్తే పర్వాలేదు లేదు అంటే మీరు కరెక్ట్గా తీసుకొని ఉక్స్పట్టి కాజాపట్టి వేరేగా కూడా వేసుకోవచ్చు ఇక్కడ అయితే క్లాత్ అయితే సరిపోయింది చూసారు కదా ఆది బ్లౌజ్ ఇలా పెట్టుకుంటే సో ఇది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి మనం ఉక్సపట్టి కాజాపట్టి కోసం వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఎక్కువ తీసుకోవాలి ఒకటిన్నర ఇంచులు ఎక్కువ ఉందా క్లాత్ ఉంటే అలా తీసుకోండి లేదంటే ఉక్స్పట్టి కాజాపట్టి సపరేట్గా వేసుకున్నా పర్వాలేదు ఇక్కడ సరిపోయింది నేను ఇలానే తీసుకున్నాను సో ఇలా మనం మాక్ అనేది వేసుకోవాలి సైడ్కి నెక్ యాజ్ డీజ్గా ఎంత పెడుతుంది చూసుకోవాలి అదేవిధంగా షోల్డర్ దగ్గర ఆమ్ హోల్ దగ్గర ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసుకోవాలి ఈ విధంగా తీసుకుంటే మనకు పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ వస్తాయి సో ఆమ్ హోల్ అనేది మనకు డౌన్ ఎంత ఉందో చూసుకొని ఇట్లా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఆమ్ డౌన్ ఎప్పుడైనా ఎప్పుడైనా కూడా మనం వన్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది ఇలా మార్క్ అనేది రౌండ్ షేప్ తీసేసుకోవాలి ఇలా తీసుకుంటే మనకు పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్ అనేవి సరిపోతాయి ఇప్పుడు మనం నెక్ అనేది ఎలా డిజైన్ చేసుకోవాలనేది మనం ఒక మార్క్ అయితే వేసుకోవాలి ఇక్కడ నేను ఈ డిజైన్ అయితే తీసుకున్నాను ఇలా మనకి మీకు తోచిన డిజైన్ ఏదో ఒకటి మీరు తీసేసుకోండి మీకు నచ్చిన డిజైన్ ఏది పెట్టుకోవాలనుకుంటే అది అలా మార్క్ చేసి తీసుకోండి నెక్ మాత్రం కట్ చేసుకోకూడదు సో నెక్ అనేది చూసి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఉంటుంది కాబట్టి నెక్ కట్ చేయకుండా మిగతా మొత్తం కూడా కట్ చేసేసి తీసుకోవాలి ఇలా కట్ చేసుకుంటూ నెక్ దగ్గరకు వచ్చేసరికి మనం బ్యాక్ సైడ్ రౌండ్ కట్ చేసుకుంటాం అలాగే కొంచెం పైకి కట్ చేస్తాం కాబట్టి సో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ వేరేగా తీసేసుకొని బ్యాక్ పార్ట్కి మనకి ఎంత హైట్ అయితే కావాలో అంత హైట్ మనం తీసేసుకోవాలి బ్యాక్ పార్ట్కి కొంచెం ఒక హాఫ్ ఇంచు తగ్గించి తీసుకుంటాం కదా సో అలా తీసుకొని ఇలా ఒక రౌండ్ షేప్ అనేది తీసేసుకోవాలి ఇలా తీసుకొని కట్ చేసేసుకోవాలి ఇక్కడ మనకు హుక్స్ పట్టి పట్టి ఇందులోనే వచ్చేసింది కాబట్టి మనకు నెక్ అనేది పెద్దగా కనబడుతుంది సో ఈ విధంగా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డిజైన్ కూడా మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అదే విధంగా ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకోండి మీరు ఫ్రంట్ పార్ట్ నెక్ డిజైన్ ఫస్ట్ టైం కట్ చేసే వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా చూసి కట్ చేసేసుకోండి ఇలా నీట్గా మనకి డిజైన్ అనేది ఒక షేప్ అనేది వచ్చేలాగా మీరు కట్ చేసి తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ విడివిడిగా తీసుకొని ఇలా చెక్ చేసుకోవాలి ఇక్కడ మనకు ఎక్స్ట్రా క్లాత్కి సరిపోయింది కదా సో కాజా కాజాపట్టికి మనకు ఎక్స్ట్రా క్లాత్ అక్కర్లేదు సో ఇప్పుడు మనం దీంట్లో మిగతా క్లాత్ ఉంది కదా అది హ్యాండ్స్ తీసేసుకోవాలి ఇక్కడ మనం బహుబలి హ్యాండ్స్ తీసుకుందాం కాబట్టి ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి ఇక్కడ ఆది ఆది బ్లౌజ్ హ్యాండ్స్ ఒకసారి చెక్ చేసుకోవాలి మన ఆది బాహుబలి స్లీవ్స్కి ఫోర్ పాయింట్ ఫైవ్ తీసుకోవాలి హ్యాండ్ లెంత్ అది ఎందుకంటే బుట్ట కోసమని ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ సరిపోతుంది మన కింద వేరే క్లాత్ కూడా జాయింట్ వస్తుంది సో ఈ ఫ్యాబ్రిక్తోనే మనం బుట్ట పెట్టాలి కాబట్టి సో ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ పొడవు అదేవిధంగా ఆది బ్లౌజ్తో ఇలా పెట్టుకోవాలి మన ఆది బ్లౌజ్ ఎంత విడతంటే ఫోర్ ఇంచెస్ పైన ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి నేను బుట్ట హ్యాండ్స్ కోసానికి మీకు వీడియో అనేది చేశానండి సపరేట్గా సో అది మీకు చూస్తే క్లారిటీ వస్తుంది బుట్ట ఎలా పెట్టాలి అనేది సో ఒకసారి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేసుకోండి ఈ విధంగా ఆది బ్లౌజ్ని సెట్ చేసేసుకొని ఇక్కడ నుంచి హ్యాండ్ అనేది డ్రా చేసేసుకోవాలి ఈ పైన తీసుకున్న ఫోర్ ఇంచెస్ మనకి ప్రిల్స్ వస్తాయి బహుబలి స్లీవ్స్కి ప్రిల్స్ పెడతాం కదా బుట్ట హ్యాండ్స్ లాగా సో ఆ ప్రిల్స్ కోసం అని ఫోర్ ఫోర్ ఎయిట్ ఇంచెస్ క్లాత్ అనేది మనకు వస్తుంది ఇప్పుడు ఒక మార్క్ అనేది ఇలా వేసేసుకొని తీసుకోండి ఇది లైనింగ్ అనేది కట్ చేయడం అయిపోయింది ఇప్పుడు మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ పెట్టేసి కట్ చేసేసుకోవాలి ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే వన్ అండ్ హాఫ్ మీటర్ పడుతుందండి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన మనం కట్ చేసి తీసుకున్న ఫ్రంట్ పార్ట్ ఉంది కదా సో అది ఇలా పెట్టేసుకొని మీరు మెయిన్ ఫ్యాబ్రిక్ డిజైన్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి డిజైన్ అనేది మనకు రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో పెట్టుకున్నప్పుడు సో అది పర్ఫెక్ట్గా మీరు ఒకసారి చెక్ చేసుకొని ఇలా మార్క్ అనేది చేసేసుకోండి మొత్తం కూడాను మనం కట్ చేసుకున్న విధంగా నెక్ మాత్రం కట్ చేయద్దు నెక్ అలానే పెట్టేసుకొని ఈ విధంగా మొత్తం కూడా సమానంగా కట్ చేసుకోవాలి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉండేలాగానే చూసి కట్ చేసుకోండి ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్స్ట్రా ఉంటేనే మనకు మంచిది ఎందుకంటే కరెక్ట్గా తీసుకుంటే కుట్టుకునేటప్పుడు అటు ఇటుగా అయినా కూడా మనకి మిస్టేక్ అవుతుంది సో అందుకని కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉండేలాగా ఇలా దూరంగా కట్ చేసేసుకోండి ఇలా మొత్తం కూడా కట్ చేసి తీసుకొని తర్వాత మనకి బ్యాక్ పార్ట్ ఉంది కదా బ్యాక్ పార్ట్ని కూడా తీసుకొని కట్ చేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ కూడా మనం డిజైన్ అనేది ఎటువైపు వస్తుందో చూసి పెట్టుకోండి అదేవిధంగా రెండు కూడాను ఈక్వల్గా చూసుకోండి అప్పుడప్పుడు మనకు పట్టి కాదే రివర్స్ అవుతూ ఉంటాయి సో అట్లా కాకుండా ఉండడం కోసానికి ఇలా ఎదురుగా పెట్టేసుకొని ఒకే దగ్గర పెట్టి ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే కట్ చేసామో అదేవిధంగా మీరు కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నెక్ కూడా మీరు ఇక్కడ కట్ చేయొద్దు మెయిన్ ఫ్యాబ్రిక్ ఎప్పుడు కూడా నెక్ అనేది కట్ చేయొద్దండి ఇలా సపరేట్ చేసి తీసేసుకోవాలి ఇలా మీరు సపరేట్ చేసి తీసుకున్న తర్వాత ఇలా పెట్టుకొని పిన్ అనేది చేసుకుంటే కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది సో మనం నెక్కి బక్రం వేస్తాం కాబట్టి ఇలా మనం సెట్ చేసి తీసుకుంటే మనం కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది సో ఇలా ఫ్రెండ్ బ్యాక్ పార్ట్ వచ్చేసి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం తీసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్కి కూడా ఇలా పెట్టి కరెక్ట్గా పేస్ట్ చేసేసుకొని లైనింగ్ అనేది డిజైన్కి చూసి కింద పెట్టేసుకొని ఇలా పించేసి పెట్టేసుకోండి ఇప్పుడు హ్యాండ్స్ తీసుకున్నాం కదా ఈ హ్యాండ్స్ కూడాను మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసుకొని కట్ చేసుకోవాలి బహుబలి స్లీవ్స్ కాబట్టి కొంచెం క్లాత్ ఎక్కువే పడుతుంది చూసి తీసుకోండి డిజైన్ కూడా రివర్స్ కాకుండా ఏ హ్యాండ్ కా హ్యాండ్ చూసి తీసుకోండి ఇక్కడ మనం బహుబలి స్లీవ్స్ కోసానికి కింద మనం పెట్టుకోవడానికి క్లాత్ కూడా కావాలి కదా సో అది కూడా నేను కట్ చేసి చూపిస్తాను ఇలా మనం హ్యాండ్స్కి డిజైన్ అనేది తేడా కాకుండా ఇలా నీట్గా పట్ చేసుకొని కట్ చేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి ఎలాంటి పొరపాటు అనేది జరగదు ఎందుకంటే అప్పుడప్పుడు మనకి కొత్తగా కుట్టే వాళ్ళకైతే డిజైన్ అనేది రివర్స్ అవుతూ ఉంటుంది సో అలా కాకుండా ఒకటికి రెండుసార్లు పెట్టి చూసుకున్న తర్వాతే మీరు కట్ చేసుకోండి ఏ హ్యాండ్ అనేది ఎటువైపు వస్తుంది డిజైన్ అనేది ఎటువైపు ఉంది అనేది చూసుకొని కట్ చేసుకోండి ఇక్కడ మనం బిగ్నెస్ చేసే పొరపాటు అదే తొందరగా మనం ఇంతే కదా అని కట్ చేస్తూ ఉంటారు సో అలా కాదు మిస్టేక్స్ అనేవి ఎవరికైనా జరుగుతూ ఉంటాయి సో ఒక్కసారి అది మైండ్లో పెట్టుకొని మీరు కట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలాసార్లు నాకు అయ్యింది రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో కొత్తగా నేర్చుకునేటప్పుడు అయితే ఇలాంటి మిస్టేక్స్ అయితే చాలా అవుతూ ఉంటాయి అదొకటి మీరు మైండ్లో పెట్టుకొని కట్ చేసేసుకోండి కట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయలేము సో అందుకని ముందే చెప్తున్నాను ఇలా కట్ చేసి పెట్టేసుకొని తీసుకోండి ఇది మనకు కింద మనకి కావాలి కదా బాహుబలి స్లీవ్స్ పెట్టుకుంటప్పుడు కింద కూడా మనకి వేరే క్లాత్ తీసుకున్నాను సో ఇది వచ్చేసి కింద లంగా పార్ట్ అండి క్లాత్ సో అది మ్యాచ్ అయ్యేలాగా మనం తీసుకోవాలి కదా సో అందుకని అది తీసుకున్నాను సో ఇక్కడ మనకి నెక్కి కూడా సేమ్ అదే క్లాత్ తీసుకున్నాను ఇలా నెక్ అనేది ఇలా పెట్టేసుకొని క్లాత్ చెక్ చేసుకోండి ఫస్ట్ టైం కుట్టే వాళ్ళ కోసం ఇలా చెప్తున్నానండి ఇలా క్లాత్ అనేది మనకు నెక్ విడితే ఎంత ఉందో అంత ఫ్యాబ్రిక్ మనం ఇలా పీస్ అనేది తీసుకోవాలి ఫస్ట్ టైం కుట్టే వాళ్ళ కోసం ఇలా నీట్గా చెప్తున్నాను సో ఆల్రెడీ కుట్టే వాళ్ళైతే మటుకు కుట్టేసేయొచ్చు ఈజీగా మీకు వచ్చిన ఐడియాతోని సో ఇలా ఫస్ట్ టైం కుట్టే వాళ్ళకు కొన్ని మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి సో అవి అలా జరగకుండా ఉండడం కోసం పర్ఫెక్ట్గా రావాలని మేము మీకు ఇలా చెప్తున్నాను ఇలా డిజైన్ పైన మనం తీసుకున్న డిజైన్ ఏదైతే ఉందో అది ఇలా డ్రా చేసి తీసుకోండి ఇప్పుడు బక్రమ్ కూడా మీరు డైరెక్ట్గా డిజైన్ కట్ చేస్తే ఫస్ట్ టైం కుట్టుకునే వాళ్ళకైతే రాదండి సో ఇలా బక్రంని కూడా కొంచెం క్లాత్ పీస్ ఎంతైతే ఉందో అంతా బక్రం తీసేసుకొని ఇలా డిజైన్ తీసుకున్న దానికి ఒక వన్ ఇంచు వెడల్పుగా ఇలా రౌండ్ షేప్ అనేది తీసుకోండి మీకు యాజ్ ఈజ్గా బక్రంతో ఫస్ట్ టైం అయితే రాదండి సో మీరు ఆల్రెడీ కొన్ని వేరే మామూలుగా నెక్లు కుట్టి తీసుకుంటే ఈజీగా వస్తుంది చూసారు కదా ఇలా వన్ ఇన్ వన్ ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటే మనకు నీట్గా వస్తుంది ఇప్పుడు ఇలా కొంచెం సెట్ చేసుకొని క్లాత్ని డ్రా చేసుకుంటూ రండి ఎందుకంటే ఇది మనం పైకి వస్తుంది కాబట్టి నీట్గా ఉండాలి సో ఇలా డిజైన్ అనేది మీరు డ్రా చేసి బక్రాన్ని పిన్ చేసి తీసుకోండి కుట్టుకునేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కట్ అయితే చేయొద్దండి మీకు కట్ చేస్తే ఫస్ట్ టైం కుట్టే వాళ్ళకు అయితే రాదు సో ఐరన్ చేసి కట్ చేసి ఐరన్ చేసి తీసుకుంటాము రెగ్యులర్గా అయితే మామూలుగా సో బిగినర్స్కి అర్థం అవ్వాలని చెప్పేసి నేను ఈ విధంగా తీసుకున్నాను ఫస్ట్ టైం కుట్టే వాళ్ళైతే ఇలానే ట్రై చేయండి మీకు పొరపాటు అనేది అవ్వదు సో అలవాటైతే మీరు బక్రాన్ని ఐరన్ చేసి డైరెక్ట్గా నెక్ కట్ చేసి పేస్ట్ చేసేసుకోవచ్చు డైరెక్ట్గా సో ఇలా తీసుకుంటే మీకు నెక్ అనేది కొంచెం కూడా మనకి డిస్టర్బ్ అవ్వకుండా వస్తుంది సో బిగ్నెస్ అయితే మెయిన్గా బక్రంని కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కట్ చేసి తీసుకోండి ఈ విధంగా మనం తీసుకున్న షేప్ని ఇలా కట్ చేసి తీసుకుంటే ఇప్పుడు ఈ బక్రానికి ఇలా మడిచి కుట్టుకుంటే మనకు ఫ్రంట్ సైడ్ వస్తుంది సో డిజైన్ మీదనే మనం ఇలా పెట్టేసి కుట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నెక్ ఎలా కుట్టాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు దీనిపైన మనం ఒక అనేది వేసుకోవాలి మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ కదలకుండా ఉండడం కోసం ఇలా నెక్ చుట్టూ ఒక లైన్ అనేది వేసేసుకోవాలి సో ఇలా వేసుకొని ఇప్పుడు బక్రం ఉంది కదా బక్రం పెట్టి తీసుకున్న దాన్ని ఇలా రివర్స్ వైపు మనం పెట్టేసుకొని కుట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ఇలా పెట్టి కుట్టేసుకుంటే ఆ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేస్తే పైకి వస్తుంది కదా సో అలా మనం దీన్ని రివర్స్ పైప్ పెట్టి ఈ విధంగా బక్రం చుట్టూ కూడా ఒక కుట్ట అనేది వేసుకోవాలి ఇది మనకు లోపలికి వెళ్ళిపోతుంది రివర్స్ ఉంటే లోపలికి వెళ్ళిపోతుంది సో ఇలా పై కుట్ ఒకటి వేసేసుకుంటే మనకు నీట్గా వస్తుంది చూసారు కదా ఇలా నీట్గా బక్రాన్ని కుట్టేసుకోవాలి ఐరన్ చేసుకుంటే మనకు బక్రం అనేది అతికిపోతుందండి సో మీరు అలా కూడా తీసుకోవచ్చు ఇక్కడ మనం డిజైన్ అనేది ఆల్రెడీ మార్క్ అనేది చేసుకున్నాం కదా సో దాని వెంటనే మనం ఇలా మెయిన్ లైనింగ్కి కింద పెట్టేసుకొని కుట్టేసుకోవాలి చూసారు కదా మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా పైకి పైకి పెట్టేసుకొని బక్రం కింద పెట్టి ఇలా మనం ఒక లై కుట్టు వేసేసుకోవాలి ఇలా నీట్గా వచ్చింది అనుకున్న తర్వాతే కట్ చేయండి కుట్టిన తర్వాత ఒకటికి రెండుసార్లు మీరు చెక్ చేసుకోండి సో ఇలా నీట్గా కట్ చేసేసుకోండి మనకు డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది అన్నప్పుడు మీరు బక్రాన్ని కట్ చేసుకోండి లేకపోతే ఒకసారి విప్పి మళ్ళీ ఒకసారి కుట్టుకుంటే సరిపోతుంది ఎక్కడైతే మిస్టేక్ వచ్చిందో మనకు ఎగ్జాక్ట్గా తెలుస్తుంది ఇలా చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకొని దీన్ని పై వైపు మార్చుకుంటే ఇప్పుడు మనకు డిజైన్ వస్తుంది చూసారు కదా ఇలా సింపుల్గా నెక్కి బక్రాన్ని వేసి కుట్టేయండి ఫ్రెండ్స్ ఇలా ఫస్ట్ టైం కుట్టే వాళ్ళకైతే ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుంది పర్ఫెక్ట్గా వస్తుందండి మీకు ఎట్లాంటి డిస్టర్బెన్స్ నెక్కి ఉండదు చూసారు కదా ఇలా నీట్గా కుట్టేసుకుంటే పై కుట్టు కూడా వేసేసుకుంటే డిజైన్ అనేది మనకు చక్కగా కనబడుతుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత సింపుల్గా మనం నెక్కి ఏ డిజైన్ అయినా కూడా ఇలాగే మనం చేసుకోవచ్చు అండి ఇలా ఇలా మనం స్టిచ్ చేస్తే మనకి నెక్ అనేది చాలా స్టిఫ్గా ఉంటుంది అలాగే డిజైన్ కూడా డిజైనరీ బ్లౌజ్ లాగా ఉంటుంది ఇలా మనం కింద ఒక లేస్ అనేది ఇలా సన్నగా ఉండే లేస్ అనేది తీసుకొని కుట్టేసుకుంటే మనం వేసిన కుట్ అనేది కూడా కనబడదు ఇలా మనం నీట్గా ఒక లేస్ అనేది సన్నగా ఉండే లేస్ వేసుకుంటే చూసారు కదా డిజైనరీ నెక్ అయితే మనం ఇలా కుట్టేసుకోవచ్చు ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడాను మనం స్టిచ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్కి డైరెక్ట్గా కుట్టేసి రివర్స్ తీసుకోవచ్చు లేదంటే బక్రం కూడా వేసి తీసుకోవచ్చు ఇక్కడ డైరెక్ట్గా నేను రివర్స్ అయితే చేసుకున్నాను సో ఇలా బ్యాక్ సైడ్ ఇలా కుట్టేసి రివర్స్ తీసేసుకోవాలి రెండు కూడాను ఇలా కుట్టేసి రివర్స్ తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనం బిగ్నెస్ కట్ చేసేదే జాగ్రత్తగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా కుట్టేసుకున్న తర్వాత మనం పైకుట్ అనేది వేసేసుకోవాలి మనకు ఉక్సిపట్టి కాజాపట్టికి ఇందులోనే ఉంది కాబట్టి నెక్ వేయాలి ఒకవేళ కాజా కాజాపట్టి క్లాత్ ఇందులో సరిపోకపోతే ఫస్ట్ ఉక్సిపట్టి కాజాపట్టి వేసుకున్న తర్వాత మీరు నెక్కి క్రాస్ పీస్ జాయింట్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా మనం పట్టి కాజాపట్టి కూడా వేసేసుకొని తీసేసుకోవాలి మీకు పట్టి కాజాపట్టి సపరేట్ క్లాత్ తీసుకొని వేయరు అన్నట్లయితే కనుక నేను ఒక బ్లౌజ్ అనేది పెట్టానండి వివరంగా సో అది చూస్తే మీకు అర్థమవుతుంది ఉక్స్పట్టి కాజాపట్టి ఎలా పెట్టాలి అనేది మనకి కాజాపట్టి సైడ్ ఇలా రెండు రెండు కుట్లు వస్తాయి గ్యాప్ ఇస్తూ రెండు కుట్లు అనేది వేసుకోవాలి పట్టి సైడ్ అయితే ఒకటే కుట్టు వేసుకోవాలి సో ఇలా నీట్గా బ్యాక్ పార్ట్ అనేది రెడీ చేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ జాయింట్ అనేది చేసుకోవాలి ఇలా షోల్డర్ అనేది కరెక్ట్గా పెట్టుకొని నెక్ అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి కొంచెం డౌన్ అనేది కట్ చేసుకోవాలి హ్యాండ్ సైడ్ డౌన్ కట్ చేసుకొని ఇలా కట్ చేసుకొని తీసుకుంటే మనకు షోల్డర్ జారిపోకుండా ఉంటుంది సో ఇలా షోల్డర్ జాయింట్ అయిన తర్వాత మనం పర్ఫెక్ట్గా లైనింగ్ ఎంతైతే ఉందో అంతా మనం కట్ చేసుకుంటూ తీసుకోవాలి ఇక్కడ మీరు ఫస్ట్ టైం కుట్టే వాళ్ళైతే ఒక కుట్టు వేసేసుకోండి ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసుకున్నాం కదా హ్యాండ్స్ని ఇలా ప్రిల్స్ పెట్టేసుకోవాలి ఇక్కడ బాహుబలి స్లీవ్స్ కోసానికి నేను తీసుకున్నాను సో బాహుబలి స్లీవ్స్ అనేవి మీరు మా ప్రిల్స్ పెట్టేసుకోండి బుట్ట హ్యాండ్స్ ఎలా అయితే పెడతామో సేమ్ అదే విధంగా పెట్టాను మీకు బుట్ట హ్యాండ్స్ రాకపోతే ఒకసారి లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో ఉంటుంది కదా చెక్ చేయండి ఇప్పుడు వేరే క్లాత్ ఉంది కదా సో అది మనం కింద వేసుకోవాలన్నాను కదా సో అది నాకు త్రీ ఇంచెస్ తీసుకున్నానండి సో అది ఇలా మనం లైనింగ్ కింద పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసుకుంటే కుట్టు అనేది కనబడదండి సో ఇది కూడా ఒక టిప్పు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కుట్ట అనేది కనబడకుండా ఎలా కుట్టాలి అంటే ఏ విధంగా మీరు పెట్టి కుట్టుకుంటే మనకి కుట్ట అనేది పైకి కనబడదండి సో లైనింగ్ అనేది కింద పెట్టాలి మధ్యలో గుట్ట హ్యాండ్ పెట్టేసి పైన ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసుకుంటే మనకి లోపలికే వెళ్ళిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా నీట్గా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొన్ని టిప్స్ యూజ్ చేస్తే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా కుట్ట అనేది వేసేసుకుంటే సరిపోతుందండి ఇలా నీట్గా అనేది వేసేసుకోవాలి ఇప్పుడు మనకి హ్యాండ్ కింద వైపున కొంచెం మడిచి ఒక కుట్ట అనేది వేసుకోవాలి సో ఇక్కడ నేను కొంచెం మడిచి వేసాను ఎలాగూ చివరికి ఇట్లా క్లాత్ అనేది క్లోజ్ అయ్యి ఉంది కాబట్టి ఒకటేసారి మర్చాను లేదంటే మీరు టూ టైమ్స్ మర్చేసుకోండి సో ఇలా మర్చేసుకొని కుట్టేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఈ కుట్టు పైన మనం నెక్కి ఏదైతే లేస్ వేసామో అదే లేస్ని ఇక్కడ నేను జాయిన్ చేశాను సో మన కుట్టు అనేది కనపడకుండా ఉంటుంది అలాగే డిజైనర్గా కూడా ఉంటుంది కదా సో అందుకని వేశాను మనం బాహుబలి స్లీవ్స్ ఇలా కుట్టుకుంటే చాలా నీట్గా వస్తాయి ఇలా రెండు హ్యాండ్స్ కూడా నీట్గా కుట్టేసుకున్న తర్వాత జాయింట్స్ వేసేసుకోవాలి బ్లౌజ్కి మనం జాయింట్ అనేది ఇలా వేసేసుకోవాలి హ్యాండ్ అనేది చూసి మీరు ఏ హ్యాండ్ ఎటువైపు అని చూసి మీరు ఫ్రంట్ సైడ్ కొంచెం మనకి లోచంక తీసుకుంటాం కదా సో అలా లోచంక అనేది మీరు ఈ విధంగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది హ్యాండ్ అనేది ఒకసారి పెట్టేసుకొని మీరు ఈ విధంగా కట్ చేసుకోవాలి అలా అయితే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఎప్పుడైనా మనం హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు మిడిల్ నుంచి జాయిన్ చేసుకుంటే ఎక్కువ తక్కువలు అనేవి ఉండవండి ఎప్పుడు కూడా మిడిల్ నుంచే హ్యాండ్ అనేది జాయిన్ చేసేసుకోవాలి సో ఇలా పెట్టేసుకొని నీట్గా జాయిన్ చేసేసుకోవాలి మనం ఎప్పుడైనా హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు హ్యాండ్ క్లాత్ని లాగకుండా కింద క్లాత్ని లాగుతూ వేస్తే మనకు హ్యాండ్ అనేది క్లాత్ సరిపోతుందండి సో అలా మనం స్టిచ్ చేసేటప్పుడే ఇలా మెయిన్ హ్యాండ్ క్లాత్ని కొంచెం లాగుతూ వేసుకుంటే ఈక్వల్గా వస్తుంది లేదంటే కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది అలా అయితే మనకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రాదండి సో ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ జాయింటింగ్కి ఎలా చేసుకోవాలో చూసుకోవాలి కొంచెం ఎక్స్ట్రా అటు ఇటు క్లాత్ ఉంటే కట్ చేసుకోవచ్చు సో ఇలా కింద మనం మడిచి కుట్టేసుకోవాలి సో ఇలా కింద మడిచి కుట్టుకోవాలి అదేవిధంగా మనం డాట్స్ పెట్టుకోవాలి కదా సో మిడిల్లో డాట్స్ అనేవి ఇలా షోల్డర్ని మిడిల్కి మడిచేసుకొని మనం నెక్ అనేది చూసుకొని ఒక త్రీ ఇంచెస్ నెక్ అనేది నెక్ నుంచి త్రీ ఇంచెస్ డౌన్ చేసుకొని అదేవిధంగా కింద కూడా త్రీ ఇంచెస్ అలా పైన కింద త్రీ ఇంచెస్ మార్క్ అనేది వేసుకొని మధ్యలో మనం డాట్ అనేది వేసుకోవాలి సో ఇలా డాట్ వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ రెండు అన్నీ కూడా సేమ్ ఇదే విధంగా పెట్టుకొని మార్క్ అనేది వేసుకొని మనం డాట్స్ అనేవి కుట్టుకుంటే బ్లౌజ్ అనేది చక్కగా నిలబడుతుందండి సో ఇలా మనం మొత్తం కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ రెండు కూడాను డాట్స్ అనేవి పెట్టేసుకోవాలి సో చూసారు కదా నేను చూపిస్తున్న విధంగా మీరు మార్కింగ్ అనేది ఈజీగా వేసుకోవచ్చు చూసారు కదా ఇలా మార్క్ వేసుకొని మనం డాట్స్ అనేవి కుట్టేసుకోవాలి డాట్స్ అనేవి ఈ విధంగా మనం కుట్టేసుకుంటే బ్లౌజ్ చక్కగా నిలబడుతుందండి ఏ ఏజ్ వాళ్ళకు కుట్టినా కూడా మనకి పర్ఫెక్ట్నెస్ అనేది ఉంటుంది సో ఇలా డాట్స్ పెట్టకుండా ఉంటే మనకి బ్లౌజ్ షేప్ అనేది కరెక్ట్గా రాదు సో ఇలా కుట్టేసుకున్న తర్వాత కింద మనం సైడ్స్ జాయింట్ చేయాలి మనం కట్స్ పెట్టుకుంటాం కదా సో కట్స్ అనేవి పెట్టేసుకోవాలి ఆది బ్లౌజ్ అనేది ఇలా తీసేసుకొని మనకి మెజర్మెంట్ ఇలా మార్క్ చేసేసుకోవాలి చూసారు కదా ఆమ్ హోల్ దగ్గర అదేవిధంగా హ్యాండ్ చివరిన చూసుకుంటే సరిపోతుంది మిగతా అంతా కూడా మనకి ఇలా తీసేసుకుంటే మనం కుట్టుకుంటే సరిపోతుంది ఎలాగో మనం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచే ఎక్కువ పెట్టుకుంటాం కదా కుట్టుకి సో అంతా మనం కుట్టేసుకుంటే సరిపోతుంది కింద మనం కట్స్ పెట్టుకోవడానికి టూ ఇంచెస్ క్లాస్ సరిపోతుందండి అయితే మనం కుట్టేటప్పుడు పైనుంచి ఇలా హ్యాండ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే కట్స్ పెట్టుకునే మార్కింగ్ వరకు కుట్టు వేసుకొని కుట్టుని రివర్స్ తిప్పుకోవాలి మనం కుట్టు అక్కడ ఆపేసి రివర్స్ తీసుకుంటే కింద మనం కట్స్ పెట్టుకున్నప్పుడు నీట్గా వస్తాయి సో ఇలాంటి డ్రెస్సెస్కి కానీ బ్లౌజ్ కానీ కట్స్ పెట్టుకున్నప్పుడు ఇలానే కుట్టుకోవాల్సి ఉంటుందండి ఇలా మనం కుట్టుకున్న తర్వాత మనం ఎక్కడైతే కట్స్ పాయింట్ ఉందో అక్కడ వెనక్కి తిప్పేసి క్లాత్ని ఇలా డబుల్ రోల్ చేసి తీసుకోవాలి సో నేను చూపిస్తున్న విధంగా క్లాత్ని ఇలా పెట్టేసుకొని డబుల్ రోల్ పెట్టేసుకోవాలి ఇలా డబుల్ పెట్టేసుకుంటే మనం కుట్టుకున్న క్లాత్ వరకే వస్తుంది అది మీరు చూసుకోండి ఒకసారి ఇలా పెట్టుకొని మనం స్టిచ్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఇలా స్టిచ్ స్టార్ట్ చేసి మనం కట్స్ కుట్టు ఎక్కడికైతే ఉందో అక్కడ కొంచెం పైకి ఒక హాఫ్ ఇంచ్ కుట్టిన దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచు పైకిలా పెట్టుకొని ఇంకోవైపున కూడా ఇలా డబుల్ రోల్ చేసి కిందకి కుట్టేసుకొని మళ్ళీ స్టిచ్ అనేది పైకి కుట్టుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ కుట్టి వచ్చేసి మనం కట్ ఎక్కడైతే పాయింట్ ఉందో అక్కడ మనం మళ్ళీ సూదిని కిందకి దింపి ఇలా తిప్పుకొని కుట్టుకుంటే కట్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మీకు కట్స్ పెట్టడం రానట్లయితే వీడియో అనేది స్కిప్ చేయకుండా చూసి కుట్టుకోండి ఇలా నీట్గా మనకి కట్స్ అనేవి వస్తాయి చూసారు కదా చాలా నీట్గా బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మన కింద ఒక లేస్ అనేది జాయిన్ చేశానండి ఇలా మనకి సిల్వర్ కలర్ లేస్ మ్యాచ్ అయింది కదా సో అందుకని సిల్వర్ కలర్ లేస్ అనేది ఇట్లా జాయిన్ చేశాను సో ఎంతో పర్ఫెక్ట్గా మీరు కూడా బ్లౌజ్ని స్టిచ్ చేయండి వీడియో చూసి నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్